హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. గీతానిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత ఏమని బోధిస్తుంది, అలాగే భగవద్గీత నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇటువంటి విషయాలపై మీకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హరే రామ హరే కృష్ణ మూమెంట్ అక్షయపాత్ర ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస స్వామీజీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం, హరే కృష్ణ. గురువుగారు, అదేవిధంగా అంటే మీరు ప్రతిరోజు కూడా మనకి శ్లోకాల గురించి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు సెకండ్ చాప్టర్లోని 13వ శ్లోకం గురించి తెలియజేస్తాను. ఇదే శ్లోకాన్ని లాస్ట్ 2 ఎపిసోడ్లో కూడా మనం కవర్ చేస్తున్నాం. ఒక్కొక్క శ్లోకంలో ఎంత పరమార్థం ఉంటుంది అంటే ఈరోజు కూడా మనం అది డిస్కస్ చేయొచ్చు. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని అది కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఏమంటారు ఒక సీక్రెట్ మాట. 5000 సంవత్సరాల క్రితమే భగవంతుడు ఈ సీక్రెట్ని మన మానవాళ్ళకి ఆయన ప్రసాదించారు. దీని అర్థం ఏమిటంటే దేహను అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. ఈ జీవితంలో మనం ఒకప్పుడు కౌమార అంటే 5 ఏళ్ల వయసులో మనకి శరీరం ఉంది, కానీ ఆ శరీరం ఇప్పుడు లేదు, యవ్వన దశలో ఉన్నాం. కొన్నేళ్ల తర్వాత ఆ యవ్వన దశలో ఉన్న శరీరం కూడా ఉండదు, వృద్ధాప్య శరీరం వస్తుంది. శరీరాలు మారుతున్నా సరే ఆ శరీరం లోపల ఉన్న ఆత్మ మాత్రం మారదు. తథా దేహాంతర ప్రాప్తి, ఈ దేహం ఒకసారి చనిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ అనేది దేహాంతర ఇంకొక దేహానికి వెళ్తుంది అని కృష్ణుడు బోధిస్తున్నాడన్నమాట. ఇది చాలామందిలో కొన్ని ఇట్లాంటి డౌట్స్ ఉంటాయన్నమాట, మనకి పూర్వజన్మ అంటూ ఉందా లేకపోతే నెక్స్ట్ జన్మ అంటూ ఉందా అనేసి చాలామందికి ఇది. సో డైరెక్ట్గా కృష్ణుడు ఇక్కడ ఆన్సర్ చేస్తుంది ఏమిటంటే మనకి పూర్వజన్మే కాదు, ఈ జన్మలోనే మనం శరీరాలు మారుస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ జన్మలో ఇంకొక శరీరాన్ని మార్చుకుంటాం అంతే. శరీరాలు మార్చడం అనేది మనకు చాలా నేచురల్ అని చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు. సో ఏ శరీరం చూసినా దానికి వెనక ఒక శరీరం ఉంది, తర్వాత ఒక శరీరం ఉంది. ఇప్పుడు యవన దశ ఉందనుకోండి, దానికి ముందు పిల్లవాడి శరీరం ఉంది, తర్వాత వృద్ధాప్య శరీరం రాబోతోంది. వృద్ధాప్య శరీరం తీసుకున్నాం అనుకోండి, దానికి ముందు యవన శరీరం ఉంది, తర్వాత ఏమన్నా ఉందా? కృష్ణుడు ఉంది అంటున్నాడు. దాని తర్వాత కూడా వృద్ధాప్య శరీరం తర్వాత కూడా ఇంకొక చిన్నపిల్లవాడి శరీరం వస్తుంది నాయన అని చెప్తున్నాడు అన్నమాట. అంటే మనందరం కూడా ఆత్మస్వరూపులము, ఈ శరీరానికి అతీతులం అన్నమాట. ఈ విషయం తెలియడం వల్ల నేను చేయాల్సింది ఏమిటి? ఎస్, సో దానికి ఇప్పుడు అంటే శరీరం ఉంది, ఆత్మ ఉంది, మనకి కొంత సమయము, కొంత ఎనర్జీ, కొంత మనీ అన్నీ ఉన్నాయి మన దగ్గర. వాటిని ఏ రకంగా వాడుకోవాలని అర్థమవుతుందన్నమాట. శరీరానికే మొత్తం మన ఎనర్జీని, మన సమయాన్ని, మన ఎమోషన్స్ని అన్నిటినీ కూడా శరీరం దాన్ని చక్కగా చూసుకోవడం వాటి మీదే మనం వినియోగిస్తే మరి ఆత్మ ఆకలితో కేకలు వేస్తుంటుంది అన్నమాట. ఆత్మ కూడా కొద్దిగా దానికి ఫుడ్ ఇవ్వాలి కదా. అది మర్చిపోయి మనం ఆత్మస్వరూపులమని మర్చిపోయి దానిపైన ఉన్న ఈ శరీరాన్ని బాగా మనం ఎంతో సమయాన్ని, శక్తిని, ధనాన్ని, ప్రాణాన్ని అన్నిటినీ ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. అందుకనే సాటిస్ఫాక్షన్ అంటూ లేదు ఎవరి మనసులో కూడా. శరీరాన్ని ఎంత కంఫర్టబుల్గా ఉంచుకున్నా సరే ఏదో ఒకటి వచ్చి మనకి కలతలను కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు లోన ఉన్నదాన్ని మర్చిపోయావు, ఆ ఆత్మని, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న విషయాన్ని మర్చిపోయి దానికి మనం ఏం ఫుడ్ ఇవ్వకుండా ఒక శరీరాన్ని మాత్రమే డెకరేట్ చేసుకుంటూ కూర్చున్నాం. దీన్ని శాస్త్రం ఏ రకంగా కంపేర్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక చిన్న పక్షిని దాన్ని ఏమంటారు పంజరంలో పెట్టామనుకోండి, రోజు వచ్చి ఆ పంజరాన్ని చక్కగా ఒక్కొక్క పెయింట్ వేస్తూ దానికి చక్కటి ఆభరణాలు పెట్టి డిజైన్లు పెట్టి అదంతా చేస్తున్నారు, కానీ లోన పక్షి అరుస్తూ ఉంది నాకు కావాలి కొద్దిగా ఫుడ్ ఇవ్వండి అనేసి కానీ దాన్ని మాత్రం పట్టించుకోలేదు అనుకోండి, అప్పుడేమవుతుంది? పంజరం మెరిసిపోతూ ఉంటుంది కానీ లోన ఉన్న పక్షి మాత్రం అది చచ్చిపోతుంది అన్నమాట. దానికి
సో మన పరిస్థితి అది, మనం ఈ శరీరం అనే పంజరంలో చిక్కుకున్నాము అని చెప్తున్నాడు కృష్ణుడు. ఆత్మస్వరూపులు ఉన్నాయన, ఆధ్యాత్మిక ప్రపంచంలో బతికేవాళ్ళం, అక్కడి నుండి వచ్చి ఇక్కడ ఈ శరీరం ద్వారా ఆనందాన్ని పంచుకోవడానికి, ఆనందాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, ఇందులో చిక్కుకుపోయాము అని చెప్తున్నమాట. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మకు కూడా సంతృప్తి కలిగించే విధంగా కొన్ని సేవలు చేయాలి. ఆత్మకి అత్యంత సంతృప్తి కలిగించేది ఏమిటయ్యా అంటే ఆ కృష్ణుడి యొక్క సాంగత్యము, సేవ. భగవత్ సేవ అనేది ఎంత ఉత్కృష్టము అంటే దాన్ని కానీ మనం చేయకపోతే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపాసిబుల్ అన్నమాట. అందుకనే చూడండి, శరీరపరంగా ఎంతో అభివృద్ధి చెందాం. ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకోండి, శరీరం కాస్త అంత బాగుంటుంది మనకి. సో ఏసీస్ కనుక్కున్నాము. ఏసీలు అంటే దానికి ఎంత వెనకాల ఎంత టెక్నాలజీ, ఆ పవర్ జనరేషన్ చేయడానికి, ఆ కాన్సెప్ట్ తీసుకురావడానికి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, అన్ని ఇండస్ట్రీస్ పెట్టిన దేనికి, జస్ట్ శరీరాన్ని కొంత కంఫర్టబుల్గా ఉంచడానికి. కానీ ఏసీలో ఉన్న తర్వాత కూడా మనకి సంతృప్తి ఉండకపోయే అవకాశం కూడా ఉంది, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏసీలు అనేది జనరల్గా నార్మల్గా అయిపోయింది, అయినప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ ఎక్కడ? ఏసీ టెక్నాలజీలో బాగా అడ్వాన్స్ అయిపోయాం మనం, కానీ ఎక్కడ సాటిస్ఫాక్షను? సో ఏ యాంగిల్లో చూసినా సరే ఈ మొత్తం సివిలైజేషన్ అంతా దేనికయ్యా అంటే శరీరాన్ని కొద్దిగా కంఫర్ట్ పెట్టుకోవడానికి. నేను అంటే కష్టపడకుండా సుఖంగా కంఫర్టబుల్గా ఉండాలనేది అందరి కోరిక అన్నమాట. ఇప్పుడు మెట్లు ఎక్కాలి, 10 మెట్లు, అయ్యో కష్టం, లిఫ్ట్లు వచ్చేసినాయి, అయినప్పటికీ సంతృప్తి వచ్చిందా? లేదు. తర్వాత ఇక్కడ నుండి తిరుపతికి, నాకు గుర్తుండేది చిన్నప్పుడు అలా వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి అంటే మా పేరెంట్స్తో పాటు నేను చిన్నపిల్లవాడు అనమాట, ఆల్మోస్ట్ 44 నుండి 48 గంటలు పట్టేది. ఆ స్టీమ్ ఇంజన్స్ ఉండేవన్నమాట, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు అది. సో ఆ కోల్తో ఆ స్టీమ్ జనరేట్ అయ్యి అది చుక్కుచుక్కుని పోతూ ఉండేది. సో మరి ఇప్పుడైతే మనం ఒక ఎయిర్ప్లేన్లో కూర్చుంటే 1 అవర్లో మనం వెళ్ళిపోతాం అన్నమాట. మొత్తం ఇండియా అంతా కూడా ఒక 2-3 గంటల్లో మనం చేరిపోవచ్చు ఎక్కడికైనా సరే. మరి అయినప్పటికీ కూడా సమస్యలు తీరినాయా? సంతృప్తి ఆనందం కోసం కదా మనం ఇదంతా చేస్తోంది, మరి అయినప్పటికీ మనకు అవి నిజంగా లభిస్తున్నాయా? ఎక్కడో మనం వెళ్తున్న డైరెక్షన్లో లోపం ఉందని తెలుస్తోంది. మొత్తం సివిలైజేషన్ అంతా కూడా శరీరాన్ని కంఫర్ట్గా పెట్టుకోవడానికి మనం వాడుతున్నామే, కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్న ఇంకొక వాక్యం మనం మర్చిపోయాం. నాయన, నువ్వు ఒక శరీరాన్ని మాత్రమే కాదు, శరీరానికి అతీతుడు అయిన ఆత్మస్వరూపుడు నాయన, దానికి సంబంధించిన చూసుకో అని చెప్తున్నాడు అనమాట. అందుకనే ఆధ్యాత్మిక జీవనము, ఆధ్యాత్మిక సేవలు అనేవి చాలా ఇంపార్టెంట్. భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించుకోలేకపోతే భౌతికంగా ఎంత అడ్వాన్స్ అయినా సరే ఏదో లోపం కనిపిస్తూనే ఉంటుంది. దీన్నే మాయా అంటారు అన్నమాట. అంటే ఇంకొక స్టెప్ వేస్తే నేను ఆనందపడతానన్నట్టుగా ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, మేము అప్పుడప్పుడు చెప్తుంటాం మీరు చాంటింగ్ చేసుకోండి, లేకపోతే ఈ భగవద్గీతని మీరు ఇచ్చేసుకోండి అని చెప్తుంటాను. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, స్వామీజీ జస్ట్ ఇంకొక వారం పాటండి, ఆ ఒక్క సమస్యను మేము పరిష్కరించేస్తాము, ఇంకా అది పూర్తి కాగానే నేను ఇంకా వెంటనే మీరు చెప్పినట్టు చేస్తానని. ఒక 1 వీక్ తర్వాత మేము వెళ్ళడిగితే జస్ట్ ఇంకొక నెల అది ఆల్మోస్ట్ అయిపోతుందండి ఇంకొకటి అనేసి, కూతురు ఉంది ఇంకా చదువు పూర్తి అయిపోతే చాలు, మాకు చదువు పూర్తి అవుతుంటే అమ్మాయికి పెళ్ళి కావాలి కదా మరి అని, సరే పెళ్ళి, తర్వాత వాళ్ళకి కాస్త పిల్లలు కావాలి కదా, పిల్లలు కాస్త పెరగాలి కదా, పెరిగి కాస్త వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అవ్వాలి కదా, మా మనవాళ్ళు, మన మనవాళ్ళు, అట్లా పోతూనే ఉంటుంది. కానీ మనం ఈ ఆత్మస్వరూపులము, ఈ శరీరం తర్వాత ఇంకొక శరీరం తీసుకోవాల్సి వస్తుంది అని మనకు అర్థం కావట్లే. సో అందుకనే ఇది దేహినో యస్మినదా దేహే అనేది చాలా మూల శ్లోకం అన్నమాట ఈ భగవద్గీతలో. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వెంటనే ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకుని నిజమైన సంతృప్తిని జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. స్వాగతం గురుగారు. మరి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, హలో, నమస్తే అండి.
నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? సత్తెనపల్లి. లక్ష్మి. లక్ష్మి గారు, గురువు గారితో మాట్లాడండి. సరే, మాట్లాడండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇవ్వండి, నేను భగవద్గీత అది రోజు చదువుకుంటానండి. చాలా ఇష్టం అసలు. చాలా అయిపోతుండగానే మళ్ళీ మొదలు పెట్టి అలా చదువుతానే ఉంటాను. ఇలా మామూలుగా ఒక కొంతమంది అన్నారు, చదివిన ప్రతిరోజు దీనికి మహత్యం, భగవద్గీత మహత్యం కూడా చదవాలి అన్నారు. రోజు కుదిరినప్పుడల్లా ఉదయం స్నానం చేయగానే ఒక శ్లోకాలని, ఒక్కోసారి అయితే ఒక అధ్యాయం కూడా ఒకటి ఒక రోజులో పూర్తి చేసుకోవడం అలా చేస్తానండి. మరి దాన్ని బట్టి మనం రోజు తాత్పర్యం చదవాలా, అది మహత్యం, లేకపోతే మామూలు ఇలా చదువుకుంటా ఎందుకా అని అదొక సందేహం అండి. ఇంకోటి, భగవద్గీతలో పరమాత్మ నేనే సృష్టిని, నేనే ప్రళయాన్ని అని చెప్పారు కదా, అటువంటప్పుడు మరి ఇలా అపమృత్యువు అనేది వస్తుందా, మరణం, అపమృత్యు వల్ల మరణం అంటారు కదా, అది ఎలా సాధ్యం? పరమాత్మ ప్రమేయం లేకుండా జరుగుతుందా? ఇప్పుడు భగవద్గీత అనేది సాక్షాత్తు ఆ దేవాది దేవుడైన కృష్ణుడు, ఆ నారాయణుడు చెప్పిన వాక్యాలన్నమాట. ఈ వాక్యాలను దివ్యము అంటారు. దివ్యము అంటే భౌతిక నియమాలకు అతీతం అన్నమాట. ఆ భగవంతుడు ఆ ముఖపద్మం నుండి వచ్చిన ఈ వాక్యాలు అనేవి ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కాదు. ఈ నియమాలు ఆ వాక్యాలకు వర్తించవు. సో ఆ చదువుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ దివ్యమైన వాక్యాలు మనం శ్రవణం చేస్తూ ఉంటే, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, పాదసేవనం, ఇది నవవిధ భక్తిలోకి వస్తుందన్నమాట. ప్రహ్లాద్ మహారాజ్ వారు ఈ శ్రీమద్ భాగవతంలో డిఫైన్ చేస్తారు భక్తి అంటే ఏమిటనేసి. అందులో 9 టైప్స్ ఆఫ్ ఈ ఐటమ్స్ ఉన్నాయన్నమాట అందులో. సో ఈ భగవద్గీత శ్రవణం అనేది అది స్వామికి ఒక చక్కటి ప్రీతికరమైన సేవ అన్నమాట. సో భగవంతుణ్ణి సంతృప్తిపరిచే ఆ సేవయే ఈ భగవద్గీత పారాయణము మరియు పాటించడం. పారాయణం ఒక్కటే కాదు, మనం పాటించాలి కూడా. సో కృష్ణుడే సాక్షాత్ చెప్తున్నాడు కాబట్టి వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని చెప్పాడు ఆయన. అంటే అన్ని వేదాలలోనూ నన్నే వెతుకుతున్నాయి, అన్ని వేదాలు నన్నే వెతుకుతున్నాయి అని చెప్తున్నాడు కృష్ణుడు. మరి అట్లాంటి వేదాంత సారాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఈ భగవద్గీత రూపంలో. సో దీన్ని చదవడానికి వేరే దాని మీద ఆధారపడడం అంటూ లేదు. భగవంతుడు ఎవరి మీద ఆధారపడడు, ఆయన స్వతంత్రుడు, అందరూ ఆయన మీద ఆధారపడాలి. సో అన్ని శాస్త్రాలు, అన్ని వేదాలు ఆ భగవద్గీత మీదే ఆధారపడి ఉండాలి అన్నమాట. సో భగవద్గీత చదవాలి అంటే వేరే పుస్తకం చదవాలి, వేరే ఇంకోటేదో చదవాలి అనేసి అంటూ ఎక్కడా రూల్ లేదు. భగవద్గీతలో మాత్రం ఆ రకంగా చెప్పబడలా. ఇన్ఫ్యాక్ట్ భగవద్గీతలో ఏం చెప్పబడి ఉందంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య, మిగతా ధర్మాలన్నీ పక్కన పెట్టేసేసి, మామేకం శరణం రజ, నా యొక్క శరణాగతి మాత్రమే నువ్వు తీసుకో అని చెప్తున్నాడు కృష్ణుడు. సో కృష్ణుడు యొక్క కృష్ణతత్వాన్ని అర్థం చెప్పే ఆ భగవద్గీతను మీరు క్షుణ్ణంగా చదువుకోండి, మరల మరల చదువుకోండి, మీ ఆనందం మరీ మరీ పెరుగుతూ ఉంటుందన్నమాట. అదే సంజయుడు కూడా ఆ చివరి శ్లోకంలో చెప్తాడు. ఏమని అంటే, ఈ సంవాదాన్ని, ఆ శ్రీకృష్ణ అర్జున సంవాదాన్ని నేను వింటూ ఉంటే నాకు నా రోమహర్షాలన్నీ కూడా ఆ రకంగా పైకి వస్తున్నానట్టుగా చెప్పి, హీ వాంట్స్ టు లిజన్ మోర్ అండ్ మోర్, మళ్ళీ మళ్ళీ చదవాలని, మళ్ళీ మళ్ళీ వినాలనేసి సంజయుడికి ఆ రకమైన ఆ ఎమోషన్స్ వస్తాయన్నమాట. అంటే అది పూర్ణం అన్నమాట. భగవద్గీత అనేది పూర్ణం, దేని మీద ఆధారపడదు అది. సో మీరు ఇంకొకటి ఏదో చదవాలేమో, లేకపోతే నాకు ఫలితం రాదేమో అన్న భయం అవసరం లేదండి. భగవద్గీత చదవండి, దాన్ని మరలా మరలా చదువుకోండి. ఈ భగవద్గీత యథాతథం అన్న పుస్తకాన్ని మీరు చదువుతూ ఆ తాత్పర్యాన్ని, వ్యాఖ్యానాలను కూడా చదివితే అందులో ఉన్న ఆ నిగూఢ రహస్యాలన్నీ అర్థమయ్యి మన జీవితంలో పెనుమార్పులు వస్తాయన్నమాట. సో ఇది మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న. తర్వాత రెండోది ఏంటంటే, ఈ సృష్టి అనేది, లయ అనేది, లేకపోతే ఈ విధ్వంసం అనేది అన్నీ కూడా ఆ భగవంతుడు ఆదేశాలు లేనిదే జరగవు. మయోధిక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కృష్ణుడు క్లియర్గా భగవద్గీతలో చెప్పింది ఏమిటంటే, ఈ సూయతే సచరాచరం, ఈ చరాచర సృష్టిని సృష్టించి ఆ లయలో ఉంచి మళ్ళా డిస్ట్రక్షన్ చేసే ఈ ప్రకృతి నా డైరెక్షన్లో నడుస్తోంది అంటున్నాడు. మయ అధ్యక్షేణ ప్రకృతి
సూయతే స చరాచరం. చాలా తేలిగ్గా అర్థమయ్యే భాషలో కృష్ణుడు మనకి భగవద్గీతను చెప్పారు. ఆయన అధ్యక్షతన మాత్రమే ఈ లయ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కానీ కృష్ణుడు ఈ మూడింటి నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా చెప్పాడు. ఈ సృష్టి, లయ, లేకపోతే ప్రళయ, ఇవన్నీ కూడా ఒక సైకిల్లో నడుస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో. దీన్ని ఎవరూ మనం ఆపలేం. మన శరీరం కూడా సృష్టి, తర్వాత పెరగడం, కొంతసేపు మెయింటైన్ కావడం, తర్వాత మళ్ళీ డ్విండిలైపోయి మళ్ళీ నశించడం, ఇవన్నీ సైకిల్ అన్నమాట. ఈ సైకిల్ నుండి మనం బయటకు రావడమే జన్మ, మృత్యు, జరావ్యాధి. ఈ సంసార, దీన్నే చక్రము అంటారు కదా, ఈ సంసార చక్రం నుండి బయటకు రావడమే అది భగవద్గీతలో చెప్పిన ఆ సూత్రాలన్నమాట. సో కృష్ణ శరణాగతి, కృష్ణుడిని ఎప్పుడూ మనస్సులో పెట్టుకోవడం, మన్మనాభవ మద్భక్తో కృష్ణ భక్తిని నేర్చుకోవడం, మధ్యాజీ స్వామిని పూజించడం, మాం నమస్కురు ఆయనకి, కృష్ణుడికి నమస్కారం ప్రతిరోజు పెట్టాలి. ఆ రకంగా ఈ నాలుగు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఈ చక్రం నుండి బయటకు వస్తారన్నమాట. లక్కీ గురువు గారు, మరి ఇప్పుడు మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మా పేరు కృష్ణవేణి. ఓకే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఇప్పుడు గురువు గారితో మాట్లాడండి, కొంచెం క్లారిటీగా మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. చెప్పండి, చెప్పండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చెప్పండి. హలో కృష్ణవేణి గారు, అదే ఎలా చేసుకోవాలి, సమయం ఎలా కేటాయించుకోవాలి ప్రభు? హలో, కృష్ణవేణి గారు మీకు వినిపిస్తుందా అండి? హలో, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండి క్లారిటీగా మాట్లాడండి. హలో, ఓకే ఇప్పుడు చెప్పండి కొంచెం క్లారిటీగా. క్లారిటీ అదే వినాయక చవితి రోజు ఎలా చేయించుకోవాలి ఆ సమయంలో. హలో, చెప్పండి అమ్మా. హలో, ఓకే అండి గురువు గారు, మరి కాల్ కట్ అయిపోయినట్టుగా ఉంది, మనం నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో గురువు గారు, అలాగే మరి భగవద్గీతలో 18వ అధ్యాయం అలాగే 64వ శ్లోకం గురించి వివరిస్తారా? అది పూర్తి చేసేస్తాను, దేహనో యస్మిన్. సో ఇక్కడ ప్రతి జీవికి కూడా మూడు రకాల కోరికలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఎవరిలో చూసినా సరే ఈ మూడు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకటేంటంటే ప్రతి ఒక్కరూ కూడా శాశ్వతంగా ఉండాలనేసి కోరుకుంటారు. శాశ్వతము అంటే శాశ్వతంగా యవ్వనంతో ఉండాలని కోరుకుంటారు. వృద్ధాప్యంలో ఎవరు శాశ్వతాన్ని కోరుకోరు. సో అంటే ఎందుకు కోరిక? సో అది అది ఒక డిజైర్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తే మనం వెంటనే పారిపోవడము, రక్షించుకోవడానికి మనం ఆటోమేటిక్గా ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనం శాశ్వతంగా ఉండాలనుకుంటాం, ఆ చావు అంటే మనకి ఇష్టం ఉండదన్నమాట. అది ఫస్ట్. రెండోది ఏమిటంటే మనం ఎవరూ కూడా అజ్ఞానంలో ఉండకూడదు అన్న స్ట్రాంగ్గా కోరుకుంటుంది అన్నమాట. అందుకనే చూడండి, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, తప్పకుండా గురువు గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడతాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హనుమాన్ జంక్షన్ నుంచి అరుణకుమారి అండి. అరుణకుమారి గారు, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. నమస్కారం, చెప్పండి అమ్మా. భగవద్గీత అంటే చాలా ప్రాణము. అయితే మా వారి సంవత్సరం అయిందండి పోయి, ఈ అక్టోబర్ 4 చనిపోయారండి, ఈ సెప్టెంబర్ 24 కార్యక్రమం అన్నారు. అయితే పెద్దలేమో ఇది మనకి సంవత్సరీకాలు లేవు వద్దంటున్నారు. నాకైతే మేము 40 నుంచి వేరే ఊర్లో ఉంటున్నాము, పెద్దల దగ్గర ఉండట్లేదు. ఇటు మా మేమున్న తోట అందరూ పెట్టుకుంటారు సంవత్సరీకాలు, నాకు అలా చేయాలని ఉంది, మా పిల్లలేమో సహకరించట్లేదు. అది ఒకటండి. ఒకటి రెండోది ఏంటంటే, అసలు ఆత్మ అనేది పుట్టుగా చావు లేదు అంటున్నారు కదండి, ఆత్మ పుట్టుగా చావు లేనప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన ఆత్మ వస్తుంది అని పుష్కరాలకు కానీ సంవత్సరీకాలకు కానీ మరి శివరాత్రులకు కానీ వెళ్ళి పెట్టాలి, పిండం పెట్టాలని చెప్తున్నారు కదండి. అయితే
ఆత్మకి సావులేదు పుట్టగలేదు అన్నప్పుడు మరి ఆత్మ వెళ్ళిపోతుంది కదా, మరి ఎలా ఏం చేస్తారు పెట్టినందుకు మన తృప్తి ఏంటండి నాకు అర్థం కావట్లేదు. సో ఎవరైతే ఈ తథా దేహాంతర ప్రాప్తి అంటే ఒక్కసారి శరీరాన్ని వదిలినప్పుడు శరీరం వదిలేస్తున్నారు కానీ ఆత్మ ఏమిటంటే ఆ శరీరం నుండి బయటకు వచ్చి మరలా ఇంకొక తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందన్నమాట. సో ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఇంకా దీని మీద ఆకర్షణ వల్ల ఆ ఆత్మ అక్కడే ఉంటుందన్నమాట. అందుకనే వెంటనే దాన్ని కాల్చాలి అన్న ఒక రూల్ ఉంది. సో అది కాల్చగానే ఆ ఆత్మకి షాక్ వచ్చి ఇంకా అది నెక్స్ట్ ప్రయాణం ప్రారంభించి ఆత్మకు చావు లేదు కాబట్టి ఇంకో మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటుందన్నమాట. చావు పుట్టుకులు అనేవి శరీరానికి లోన ఉన్న ఆత్మకు కాదు. సో ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది, మళ్ళీ చిన్న పిల్లవాడి రూపంలో ఇంకా పెరుగుతూ అట్లాగా ఇంకొక లైఫ్ని ఎక్స్పీరియన్స్ పొందుతుందన్నమాట ఈ లోకంలో. అట్లాగా ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్కరి ఎక్స్పీరియన్సెస్ పొందుతూ పోతూనే ఉంటుంది ఆ మోక్షం వచ్చేంత వరకు, అంటే భగవద్ధామాన్ని చేరేంత వరకు కూడా శరీరాలు మారుస్తూనే ఉండాలి. సరే, మరి ఈ పిండము ఈ శ్రాద్ధ ఇవన్నీ ఏమిటంటే ఈ ఆత్మ అనేది బయటకు వెళ్ళగానే, సో ఒకవేళ తెలుసో తెలియకో పాపకార్యాలు చేసి నరకానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ నరకం నుండి బయటకు తీసుకొచ్చే మార్గమే ఈ శ్రాద్ధ అన్నమాట. సో శ్రాద్ధంలో ఏం చేస్తారంటే ఆ పిండాలు అనేవి తయారు చేసి దాన్ని ఆ విష్ణువుకి నివేదిస్తారు. సో ఆ పిండాలు విష్ణు ప్రసాదాలు అవుతాయన్నమాట. అప్పుడు అర్చకుడు ఏమడుగుతాడంటే ఒక 3 జనరేషన్లు మీ పేర్లు చెప్పండి అని అంటే ఆ 3 జనరేషన్ల వాళ్ళ పేరు మీద ఆ ప్రసాదాన్ని వాళ్ళకి అంటే వాళ్ళకి చేరే విధంగా ఆ ఫలితం చేరే విధంగా ఆ బ్రాహ్మణుడు ప్రార్థిస్తాడనమాట ఆ భగవంతుణ్ణి. ఆ ప్రార్థించినప్పుడు ఆ ప్రసాదాల యొక్క ఆ పవరు ఆ ఎఫెక్ట్ అనేది ఆ జీవులకి ఎక్కడైతే ఆ ఆత్మలు ఎక్కడైతే చిక్కుకున్నాయో వాళ్ళ అకౌంట్లో అది చేరిపోతుందన్నమాట. ఈ పుణ్యం అదంతా వెళ్ళి వాళ్ళ అకౌంట్లో కూర్చుంటుంది. సో అప్పుడు ఆ ఆత్మ ఒకవేళ పొరపాటున నరకంలో చిక్కుకుని ఉంటే పర్టికులర్గా పున్నామ నరక త్రాయతే దాన్నే పుత్రహ అంటారన్నమాట. పుత్రుడు అంటే తన తండ్రిని ఈ పున్నామ నరకం నుండి రక్షించేవాడు అని, త్రాయతే అంటే రక్షించేవాడు అని అర్థం అన్నమాట. ఏ విధంగా రక్షిస్తాడు కొడుకు, మరి ఎక్కడున్నాడు కొడుకు, ఎక్కడున్నాడు, ఆయనేమో నరకంలో ఉన్నాడు అక్కడ, దానికి మార్గమే ఈ శ్రాద్ధ అన్నమాట. అంటే అందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విష్ణు ప్రసాదాన్ని మనం కొంతమందికి పంచి వాళ్ళ పేరు మీద పంచాలన్నమాట. ఈ ఫలితం అంతా నా వారికో తండ్రికో తాతకో ఎవరికో అది చేరాలి అని మనసులో అనుకుని ఆ భగవంతుని ప్రార్థించి ఆ ప్రసాదాన్ని 10 మందికి మనం పెడితే, ఆ విష్ణు ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అత్యంత గొప్ప ఫలితం అన్నమాట. ఒకవేళ పొరపాటున వీళ్ళు ఎక్కడైనా చిక్కుకుని ఉంటే వాళ్ళు వెంటనే దాని నుండి విముక్తి పొంది మళ్ళీ వెంటనే ఇంకొక శరీరం తీసుకుంటారన్నమాట. మళ్ళీ ఆ శరీరంలో పుణ్యపాప కర్మాలు చేసుకుంటూ అలా సైకిల్ పోతూనే ఉంటుంది. అందుకనే మనం సీరియస్గా ఈ భగవంతుడిని శరణాగతిని అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. చక్కగా భగవద్గీతను చదువుతూ హరినామాన్ని చెప్పుతూ మనం చేస్తే అప్పుడు ఒకనొక రోజున ఆ కృష్ణుడికి చేరగలుగుతాము, అప్పుడు ఈ శరీరాల నుండి విముక్తి కలుగుతుందన్నమాట. గురువుగారు అలాగే శ్లోకానికి సంబంధించి పూర్తిగా వివరిస్తానని చెప్పారు కదా. ఓకే, సో ఫస్ట్ కోరిక నేను చెప్పాను అందరూ కూడా శాశ్వత యవనంతో ఉండాలని. రెండవది ఏంటంటే మన అజ్ఞానంలో ఉండకూడదు అనేసి అందరికీ కోరిక అన్నమాట. అందుకనే వాట్సాప్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకు కావాలి, అజ్ఞానం అనేది మనకు కావాలన్నమాట. అది రెండవది. మూడవది ఏమిటంటే అందరూ కూడా వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అందరూ దే వాంట్ టు ఎంజాయ్, అది కూడా కంటిన్యూస్గా ఎంజాయ్మెంట్. ఎక్కడ బ్రేకులు అంటే కొద్దిగా డల్లు లేకపోతే కొద్దిగా కష్టాలు ఉండకూడదు, ఎప్పుడు ఆనందంగా ఉండాలనేసి. ఈ 3 కోరికలు స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ ఈ 3 కోరికలు తీర్చే మార్గం మాత్రం ఇక్కడ లేదు. మన శరీరం ఈ 3 కోఆపరేట్ చేయదు. ఎప్పుడు యవనంగా ఎలా ఉంటాం కదా, 10 ఏళ్ళు 15 ఏళ్ళు అంతే. తర్వాత ఎప్పుడు జ్ఞానవంతంగా ఎట్లా ఉంటాం, ఇప్పుడు నా వెనకాల ఎవరైనా వచ్చినా నన్ను గట్టిగా కొట్టారనుకోండి నాకు అర్థం కాదు, ఎందుకంటే నాకు తెలియదు అన్నమాట వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత పూర్తిగా ఎంజాయ్మెంట్ అనేది సాధ్యం కాదు, ఏదో అక్కడక్కడ కొద్ది కొద్దిగా మనం ఎంజాయ్ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ కష్టాలు వస్తాయి, మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది అట్లా. సో మనకు కోరికలు ఈ రకంగా ఒకవైపు ఉన్నాయి, తీర్చే మార్గం ఈ శరీరం చూపించలేకపోతోంది. దాని అర్థం ఏంటంటే ఈ కోరికలు అనేవి ఆత్మ నుండి వస్తున్నాయి, ఆ తీర్చే శక్తి ఈ శరీరానికి లేదన్నమాట. అందుకనే
ఈ భగవద్గీత అనేది మనం క్షుణ్ణంగా చదివి ఆత్మకు కూడా ఈ మూడు కోరికలు తీర్చే మార్గాన్ని మనం చూపించాలి. సో ఆ కోరికలు ఎక్కడ తీరుతాయి? ఈ ప్రాంతం, ఈ ప్రపంచంలో తీరే అవకాశాలు లేవు. ఎవరు కూడా అక్కడ శాశ్వతంగా ఉండరు. అందుకనే ఆ కృష్ణధామంలోనే, ఆ వైకుంఠంలోనే ఈ మూడు కోరికలు కూడా తీరే అవకాశం ఉన్నాయన్నమాట. సో మనం శరీరానికి కావాల్సిన దాని కోసం కొంత సమయం వెచ్చించినప్పటికీ, దాంతోపాటు ఆత్మకి కావాల్సింది కూడా మనం కొంత వెచ్చించాలి. భగవద్గీత పారాయణం చేయండి, హరినామం చెప్పండి, అంతా బాగా జరుగుతుంది. అలాగే గురువు గారు, మరి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. హరే కృష్ణ. చూశారు కదండి, ఇది వాళ్ళ గీతానిధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.